हलो अंडी नेनु मिस रवंति वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ రోజు అయితే నేను పన్నీర్ తో వెరైటీగా కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి దాని పేరు ఏంటంటే తవ్వా పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ రెసిపీ అయితే అన్నం నాన్ రోటీ బిర్యానీ దేనిలోనకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేస్తారో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ రెసిపీ కోసం ముందుగా మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత 200 గ్రాముల వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు చూడండి 2 దాల్చిన చెక్క 4-5 లవంగాలు 3 యాలకులు 1 స్టార్ అనాస పువ్వు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా salt అంటే 1/2 టీస్పూన్ salt నెక్స్ట్ 1/2 టీస్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే 400 గ్రాముల పన్నీర్ కోసం ఇప్పుడు మసాలా గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ 20 గ్రాముల వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీకి జీడిపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది జీడిపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులో టమాటాలు చిన్నవైతే 3 పెద్దవైతే 2 వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం నెక్స్ట్ 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు చల్లగా అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లో చేసుకోవాలి చూడండి గ్రేవీకి మసాలా మెత్తగా ఉంటేనే బాగుంటుందని గరగర ఉంటే బాగోదు ఈ కర్రీ కోసం ఇప్పుడు మనం పన్నీర్ ని pan పై ఫ్రై చేసుకోవాలండి ఈ వీటి కోసం ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ లో 50 గ్రాముల వరకు పెరుగు 1/2 టీస్పూన్ salt 1/2 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ ధనియా పౌడర్ 1/2 టీస్పూన్ జీరా పౌడర్ నెక్స్ట్ 1/2 టీస్పూన్ గరం మసాలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో మీద చాట్ మసాలా ఉంటే 1/2 టీస్పూన్ వేసుకోవాలండి లేనప్పుడు నిమ్మకాయల సగం రసాన్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక స్టవ్ పై pan పెట్టి హీట్ అవగానే మనం చేసుకున్న మసాలాలో పన్నీర్ క్యూబ్స్ ని వేసుకొని బాగా కలిపేసుకొని pan పై లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఈ పన్నీర్ క్యూబ్స్ నుంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయ్యాక కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని ఫ్రై చేయాలి చూడండి ఇలా జాగ్రత్తగా తిరగవేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే 1/2 టీస్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి కారం ఎలా వేసుకోవటం వల్ల మన కర్రీకి మంచి కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులో ముందుగా చేసుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకోవాలి ఈ మనం ఈ మసాలాలోనే ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయనవసరం లేదు ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 100 ml వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ 1 స్పూన్ కసూరి మేతను కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ దగ్గరగా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మన కర్రీ రెడీ అయ్యేటప్పుడు మీకు ఎక్కువ పల్చగా కావాలంటే కొంచెం పల్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు గ్రేవీ థిక్గా కావాలనుకున్నప్పుడు దగ్గరగా ఉడికించుకోండి అంతేనండి ఈజీగా చేసుకునే తవా పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్